యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల చరిత్ర 7వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పెద్ద యాకోబుని గురించి ధ్యానించుకుందాము. అపోస్తులందరిలో ప్రప్రథమంగా వేద సాక్షిగా మరణించినటువంటి శిష్యుడు ఈ యాకోబు గారు అన్నమాట. క్రీస్తు శకం 44లో హెరోదు అగ్రిప్ప రాజు ఇతన్ని కత్తితో చంపించాడు అని చెప్పి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుందండి. మరి ఈయన మొదటగా ఈయన మరణిస్తాడు. మరి ఆయన సహోదరుడు తమ్ముడు యోహాన్ సువార్త రాస్తాడు కదా, ఆయన అందరికంటే చివరిగా మరణిస్తాడండి. ఈ 11 మంది కూడా చంపబడతారు యేసు ప్రభుకి సాక్షులుగా. వేద సాక్షి మరణం యూదా ఇస్కరియోతు కాదండి, ఆయన స్థానంలో మత్తయాని ఇంకొకరు మరి నియమించబడతారన్నమాట. క్రీస్తు శకం 104లో నిండు 100 ఏళ్ళు జీవించి న్యాచురల్గా సాధారణ మరణం అనాలా మరణించింది వృద్ధాప్యంలో యోహాన్ అన్నమాట. ఈ ఒకరు ముందు మరణిస్తారు అందరికంటే ముందు, ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరు జబదాయి కుమారులు అంటారు వీళ్ళని. ఒకరేమో అందరికంటే చివరిగా న్యాచురల్ డెత్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళు దేవుని మహిమపరుస్తారండి. ఈయన ముందుగా మరణించాడు కదా పెద్ద యాకోబు, ఎందుకు మనం చూద్దామండి. అది దేవుని చిత్తం అనుకునండి. అయినా కూడా మత్తయి సువార్త 20:20 అన్నమాట. వీళ్ళ అమ్మగారు జబదాయి కుమారుల తల్లి, ఆమె పేరు సలోమి అమ్మ. ఆమె కూడా యేసుప్రభుకి సేవ చేసినటువంటి స్త్రీలలో ఒకరండి. యేసుప్రభు 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు మరి సువార్తని యేసుప్రభు బోధిస్తున్నప్పుడు శిష్యులు ఆయన జీవితం ద్వారా నేర్చుకుంటారు ఎంత ప్రేమ ఎంత త్యాగం. అయితే కొందరు స్త్రీలు ఆయనకి పరిచర్య చేస్తున్నారు అని లూకా సువార్త 8:2 రాయబడి ఉంటుందండి. అక్కడ మగ్దల మరియమ్మని గురించి కూడా రాయబడి ఉంటుంది. అయితే అలా సేవ చేసిన స్త్రీలలో ఈమె కూడా ఉంటారన్నమాట. సో ఈమె మత్తయి 20:20 జబదాయి కుమారుల తల్లి అంటే పెద్ద యాకోబు యోహాన్ల తల్లి అన్నమాట. యేసు ప్రభు ముందు మోకరించి ప్రభువా నాదొక మనవి అంటారన్నమాట. అప్పుడు యేసు ప్రభు అడుగుతారు, ఏమ్మా ఏం తల్లి అని అడుగుతారు. అంటే మీరు పరలోకంలో మీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా ఇద్దరు కొడుకుల్లో ఒకరు నీ కుడి ప్రక్కన ఒకరు నీ ఎడమ ప్రక్కన కూర్చోడానికి కృప దయచేయండి. ఇప్పుడు యేసు ప్రభు ఇలా కూర్చున్నారనుకోండి, వాళ్ళమ్మ మరి మోకరించి ప్రభుని అడుగుతున్నారు, ప్రక్కన ఇద్దరు ఉంటారన్నమాట జబదాయి కుమారులు యాకోబు యోహాన్, అంటే మీ రికమెండేషన్ అన్నట్లుగా అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి, మీరేం కోరుతున్నారో మీకు తెలియట్లేదు, నేను పానం చేయి పాత్ర నుంచి మీరు పానం చేయగలరా. అంటే వీళ్ళిద్దరు ఒకేసారి సమాధానం ఇస్తారండి, పానం చేయగలము అని. అయితే ప్రభు అంటారు, మీరు నేను పానం చేయి పాత్ర నుండి మీరు పానం చేయగలరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వాళ్ళకే అది ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళమ్మ కోరిక చాలా మంచిదండి, పరలోకంలో ఉండాలి తన బిడ్డలు అని కోరుకుంటుంది. కనుక తల్లులే నేర్చుకోవాలంటే మీ పిల్లలు కూడా పరలోకంలో ఉండాలి. ఈ లోకం ఒక ప్రయాణం, ఈ లోకంలో ఈ మట్టి శరీరంలో ఆత్మ అంటే మనం కొన్ని రోజులే ఉంటాం, శరీరం మనం కాదు, ఇది ఒక మట్టి కుండ అన్నమాట. పరలోక ప్రయాణం మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. ఆ విధంగా పిల్లల్ని దేవుని వాక్యంతో దైవ భీతితో పెంచి నా పిల్లలు పరలోకంలో ఉండాలి ప్రభా, జీవ గ్రంథంలో నా పిల్లల పేర్లు ఉండాలి, నా బిడ్డలకి పరిశుద్ధాత్మనిచ్చి వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాని ప్రకారం జీవించేటట్లుగా నా బిడ్డల మీదకి నీ ఆత్మను పంపించండి, యెషయా 44:3 రాయబడినట్లుగా అలా మనం ప్రార్థన చేసుకోవాలి. అయితే వీళ్ళిద్దరు ఏమంటారు, నేను పానం చేయి పాత్ర నుంచి మీరు పానం చేయగలరా అని అడిగితే
చేయగలము అంటారన్నమాట. అంటే ఏ పాత్ర గురించి ప్రభు మాట్లాడుతున్నారండి? ఆయన గెస్సెమని తోటలో ప్రార్థించినప్పుడు, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్ర నా నుంచి తొలగించండి. ఏ పాత్ర అండి అది? అక్కడ కడరా భోజన సమయంలో యేసు ప్రభు తాగిన పాత్రలో నుంచే మిగతా 11 మంది శిష్యులు కూడా తాగుతారు. యూదా ఇస్కారియోతు భ్రష్టపుత్రుడు వెళ్ళిపోతాడు అనుకోండి, అందరూ తాగుతారు. అందుకే అందరూ యేసు ప్రభులాగే వేద సాక్షి మరణాన్ని పొందుతారండి. ఈ పాత్ర, శ్రమల పాత్ర తండ్రి దేవుని చిత్తం అండి. మేము తాగుతాము అంటారు. యేసు ప్రభు తాగారు, తండ్రి ఇచ్చిన పాత్రని పూర్తిగా తాగారు. ఏమి శ్రమలు తండ్రి దేవుడు నిర్ణయించారు యేసు ప్రభుకి, పశువుల పాకలో పుట్టడం మొదలుకొని కలువరి శిలువ మీద మరణించే వరకు తండ్రి చిత్తాన్ని ఆయన పూర్తిగా త్రాగారు, నెరవేర్చారు. అందువలన ప్రపంచానికి ఆయన ఆశీర్వాదకరంగా మారారు. మేము కూడా తాగుతామన్నారా వీళ్ళు? కాబట్టి యేసు ప్రభు తర్వాత నేను అనుకుంటానన్నమాట, ముందుగా యేసు ప్రభు మరణానికి సాక్షిగా మరణించింది ఎవరు అని అంటే పెద్ద యాకోబు అన్నమాట. కత్తితో చంపబడతాడండి. అపోస్తల కార్యాలు 12లో, క్రీస్తు శకం 44లో హెరోద అగ్రిప్ప 1 అనే రాజు ఈయనని కత్తితో చంపిస్తాడు. అప్పుడు ఆ యూదులందరికీ చాలా సంతోషం వేసింది అని చెప్పి పేతుర్ని కూడా బంధించి చెరసాల్లో పెడతాడనమాట. కానీ యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘం పట్టుదలతో పేతురు కొరకు ప్రార్థిస్తుందన్నమాట. ఆ క్రీస్తు సంఘం ఎవరింట్లో కూడుకుంటారంటే, మేడ పైగది అంటే కింద యెరూషలేములో యెరూషలేం మరియమ్మ, మార్క్ వాళ్ళ మమ్మీ, బర్నబ వాళ్ళ అక్కయ్య, ఆమె అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు రాత్రంతా ప్రార్థిస్తున్నారు. పరలోక తండ్రి దూతను పంపిస్తారు, ఆ దూత పేతుర్ని విడిపించుకొని వస్తాడనమాట. అప్పుడు సరాసరి వీళ్ళింటికే వస్తాడు, మరియమ్మ వాళ్ళింటికే వచ్చి, అమ్మ దేవుడు నన్ను ఇలా విడిపించారు, యాకోబుకి చెప్పండమ్మా నేను ఇలా వెళ్తున్నాను, ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారని. ఇక్కడ యాకోబు ఎవరు అని అంటే చిన్న యాకోబు అనమాట. యెరూషలేము బిషప్గా ఉంటారనమాట ఆయన. ఈ 12వ అధ్యాయంలో ఇద్దరు యాకోబులని మనం చూస్తామండి. కత్తితో చంపబడింది, శిరఛేదనం గావించబడింది జబదాయి కుమారుడు, పెద్ద యాకోబు అంటారు. యెరూషలేం బిషప్గా ఉంది చిన్న యాకోబు అనమాట. అపోస్తల కార్యాలు 15లో కూడా ద కౌన్సిల్ ఎట్ జెరూసలేం, యెరూషలేం మహాసభలో ఈయన బిషప్గా మాట్లాడతారనమాట. తర్వాత వీళ్ళిద్దరినీ అనమాట, అంటే జబదాయి కుమారులు యాకోబు, యోహన్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరికీ యేసు ప్రభు ఒక పేరు పెడతారనమాట, ఉరిమేడి వారు, బోయే నెర్గేస్ అని అంటారనమాట. అంటే ఉరిమేడి వారు, అంత కోపం వచ్చేస్తుందనమాట. ఎలా ఒక సంఘటన చెప్తాను వీళ్ళకి ఎక్కడ అంత కోపం వస్తుంది అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుంచి 56 వరకు యేసు ప్రభు వచ్చేస్తున్నారనమాట. ఎక్కడికి? ఇక్కడ యూదయాకు వస్తున్నారు, గలీలియా నుంచి రావాలంటే మధ్యలో సమారియా నుంచి రావాలన్నమాట. సో యేసు ప్రభు ఏం చేస్తారంటే, తను ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఇద్దరిని పంపిస్తారు తన శిష్యులని ఆ సమారియా గ్రామానికి. ఏ గ్రామం నుంచి రావాలో పంపిస్తే ప్రభు వస్తున్నారనంటే అబ్బాని ప్రభుని ఆహ్వానించాలి కదా. వాళ్ళు ఆహ్వానించారు, ఎందుకంటే ప్రభు మా దగ్గరికి రావట్లేదు, యూదాకి వెళ్తున్నారు, మా గ్రామానికి మాకు వాక్యం చెప్పడానికి రావట్లేదు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని వాళ్ళు ఆహ్వానించారనమాట. ప్రభు వస్తున్నారని చెప్తే కూడా మీరు ఆహ్వానించరా అని వీళ్ళిద్దరికీ కోపం వస్తుందన్నమాట. ఇద్దరు కలిసే మాట్లాడడం ఉంటుందండి ఇక్కడ. నేను పానం చేయి పాత్ర నుంచి మీరు పానం చేయగలరా అంటే ఇద్దరూ చేయగలమంటారు. ఇప్పుడు ఇద్దరు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారనమాట. అంటే అంత ఐక్యత, అంత ప్రేమ అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే, ప్రభు వస్తానని చెప్పి పంపిస్తే మీరు ఆహ్వానించరా అని కోపం వచ్చేసి ఏమంటారంటే ప్రభుతో, ప్రభు ఆకాశం అగ్నిని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట మీకు సమ్మతమా అని అంటారనమాట. అంటే ప్రభు వాళ్ళని గద్దిస్తారు, వద్దు మనల్ని వాళ్ళు ఆహ్వానించలేదని, అప్పుడు వాళ్ళు నాశనం కావాలి అని ఆకాశం నుండి అగ్ని కురిసేటట్లు ఆజ్ఞాపిస్తారా, వద్దయ్యా వద్దు అని చెప్తారనమాట. అంటే ప్రభు మీద అంత ప్రేమ అన్నమాట. ఆ కోపము ఎందుకు అనంటే ప్రభు కొరకు అనమాట. అది అందుకని చెప్తున్నాను, ఉరిమేడి వారు, బోయ నర్గేస్ అంటే ప్రభుని వాళ్ళు ఆహ్వానించలేదని. అయితే
నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే, ఆకాశం అగ్నిని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట. అంటే అంత విశ్వాసం కూడా అన్నమాట, వాళ్ళు ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి అగ్ని వస్తుందని ఏలియా ప్రార్థిస్తాడు కదా కార్మెల్ కొండ మీద. అంటే అంత విశ్వాసం ఉంది, వాళ్ళు ఆజ్ఞాపిస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయని అన్నమాట. ఆ తర్వాత యేసుప్రభు యొక్క ముగ్గురు అతి సన్నిహితుల్లో వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారండి. ముందు పేతురు, తర్వాత యాకోబు, తర్వాత యోహాన్, జబదాయి కుమారులు. ఎంత ధన్యత చూడండి, వీళ్ళ ముగ్గురిని ఏమంటారంటే ఆంతరంగిక త్రయము లేదా ఇంటర్నల్ ట్రినిటీ. అంటే ఈ 12 మందిలో కూడా చాలా క్లోజ్గా యేసుప్రభుకి చాలా క్లోజ్గా ఉంది ఎవరంటే ఈ ముగ్గురు అన్నమాట. ఎలా తెలుస్తుందంటే 3 సంఘటనలు అండి. మార్కు సువార్తలోనే ఇవన్నీ ఉంటాయి. 5:37 యాయిరు కుమార్తె మరణించినప్పుడు ఆ గదిలోనికి, ఆ అమ్మాయిని పడుకోబెట్టిన గదిలోనికి ఈ ముగ్గురిని మాత్రమే ప్రభు తీసుకెళ్తారు. అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారనుకోండి, అంటే 12 మంది శిష్యులు వీళ్ళని. అప్పుడు ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాకుం, అంటే బాలిక లేము అనగానే బాలిక లేస్తుంది. ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభు నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆ విశ్వాసంతో బాలికను లేపుతారనమాట. ఇంకొకసారి తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు అనమాట, అది కూడా మార్కు 9 కూడా ఉంటుందండి, లూకా 9 కూడా ఉంటుంది, మత్తయి 17 కూడా ఉంటుందన్నమాట. ఆ పైకి వెళ్ళినప్పుడు 12 మంది ఉంటారు, కానీ కొండ క్రింద మిగతా వాళ్ళని ఉంచేసి ఈ ముగ్గురిని మాత్రమే, 9 మంది కింద ఉంటారు, పైకి తీసుకెళ్ళి ఆయన యొక్క దివ్యరూప ధారణని చూపిస్తారనమాట. అంటే దైవత్వాన్ని, దైవ స్వరూపాన్ని చూపిస్తారు, దివ్య రూప ధారణ. ఇక్కడ క్రింద మనిషిలాగా మనిషి అవతారం ఎత్తారు కదా, కానీ పైన తన దైవ స్వభావం. యేసుప్రభు ప్రార్థించుచుండగా ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రాలు తెల్లగా ప్రకాశిస్తున్నాయన్నమాట. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే అంటాడు 2 తిమోతి 6:15. ఆ పరలోకంలో దేవుని యొక్క కుడి ప్రక్కన ఉన్నప్పుడు ఎంత తేజస్సు, ఆయన అసలు స్వరూపాన్ని చూపిస్తాడనమాట. అప్పుడు ఇద్దరు మోషే ఏలియాలు కూడా ప్రభుతో మాట్లాడడం, అది కూడా ఈ ముగ్గురు చూస్తారు. అయితే పేతురు మాట్లాడతాడనమాట వాళ్ళతో, ప్రభా మనం ఇక్కడే ఉందాము, నేను మీకు మోషేకి ఏలియాకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడారం పర్ణశాల నిర్మిస్తానని. అప్పుడు ఈ ముగ్గురిని ఒక మేఘం కమ్ముకుంటుందండి. ఆ మేఘంలోంచి దేవుడు మాట్లాడతారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయనని ఆలకించండి. తండ్రి దేవుడు చెప్పేది ఏంటంటే, యేసుప్రభు ఏం చెప్పారో దాన్ని మీరు పాటించండి. ఆలకించండి అంటే చెవి గలవాడు, ఆత్మ సంఘంలోకి ఏది బోధిస్తున్నదో వినుగాక అని. అంటే విధేయించుట, వినుట అంటే విధేయించుట అనమాట. అప్పుడు 2వసారి, ఇంకా 3వసారి ఎప్పుడంటే గెస్సెమనే తోట కడరా భోజనం తర్వాత. ఆ సమయంలో ఈయన వెళ్ళిపోతాడు యూదా, మిగతా 11 మంది ఉంటారు. ఇక్కడ మేడ పైగది ఉంటుందండి, అక్కడి నుంచి కిందికి వచ్చి కీద్రోన్ లోయ దాటిన తర్వాత ఇటువైపు ఓలివ కొండ అనమాట, దాని మీద ఓలివ తోట ఉంటుంది. అప్పుడు ఈ 11 మంది వస్తారు, ఆ తోటకి గేట్ ఉంటుంది కదండి చుట్టూ ఫెన్సింగ్, ఆ గేట్ దగ్గర మిగతా 8 మందిని ఉండమని చెప్పి ముగ్గురిని మాత్రమే లోపల తీసుకెళ్తారు, పేతురు యాకోబు యోహాన్. ఇదో మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి ఒక గంట మేల్కొని ప్రార్థించండి. నా ఆత్మ మరణ వేదన పొందుతుంది, శరీరము ఆత్మ సిద్ధంగా ఉంది, స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్, ఒక గంట ప్రార్థించండి అని. తనకి మరణ వేదన సమయంలో వీళ్ళ ముగ్గురి యొక్క ప్రార్థన, యేసుప్రభు వీళ్ళు కూడా ప్రార్థించాలని కోరుతారు, అంటే వాళ్ళు నిద్రపోతారండి. ఏ చెట్టుగా అనుకొని నిద్రపోయారో అక్కడ పేతురు, అది కూడా మాకు చూపించారనమాట ఒలివ కొండ మీద. ఇంకా ఆ తర్వాత యుగాంతపు సూచనలు అనమాట. యుగాంతపు సూచనలు ఇది ఎప్పుడు అంటే, మంగళవారం పరిశుద్ధ వారంలో మంగళవారం రోజు యేసుప్రభు దేవాలయంలో చివరిసారిగా బోధిస్తాడండి. బోధించి దేవాలయం నుంచి బయటకు వచ్చి
మరలా ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు చూపిస్తారు, ఈ దేవాలయం ఎంత అందంగా ఉంది, అబ్బా రాళ్ళు ఎంత శోభాయమానంగా, ఎంత బాగుంది ప్రభు, అంటే ఒకరోజు వస్తుంది రాయి మీద రాయి నిలబడదు అని. ఎప్పుడు మీ రెండవ రాకడకు ఈ యుగాంతానికి సూచనలు ఏంటి ప్రభు అని నలుగురు అడుగుతారన్నమాట. మార్కు 13:3 ఎవరెవరు వాళ్ళు అనంటే పేతురు, ఆ తర్వాత యాకోబు, యోహాను, ఇంకా అంద్రియా, అంటే పేతురు వాళ్ళని, అంటే ఈ నలుగురు అన్నతమ్ముళ్ళు ఈ ప్రశ్న యేసు ప్రభుని వేస్తారు. అది రాయబడి ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత యాకోబుని మనం ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 21 పేతురు ఏమంటాడంటే, నేను చేపలు పట్టబోచున్నాను వచ్చి అంటాడు. అప్పుడు ఆయన వెనకాల ఒక 6 ఉంటారనమాట, వాళ్ళు మేము కూడా నీతో వస్తామో వచ్చి అంటారనమాట. ఆ అన్న వాళ్ళు 6 జబదాయి కుమారులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే పేతురుకి ఎంత బలం ఉందంటే, పేతురు ఎలా వెళ్తే వెనకాల మేము వస్తామంటారు. అంటే నాయకుడు అనమాట, నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్నాయి, అంత ప్రేమ కలిగి ఉంటాడనమాట. అయితే తర్వాత యేసు ప్రభు వాళ్ళతో మళ్ళా మాట్లాడతాడు. ఇంకా ఇప్పుడు ఈ పెద్ద యాకోబు ఎక్కడ సువార్త బోధించారు? క్రీస్తు శకం 30 యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి వీళ్ళకి పరిశుద్ధాత్మని పంపిస్తారండి, అపోస్తల కార్యాలు 2 అనమాట. పెంతెకొస్తు దినాన వీళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశానికి, ప్రపంచమంతా సువార్త బోధించడానికి పంపిస్తారు. ఆ విధంగా మన భారతదేశానికి మరి 52 థామస్ వారు వచ్చారు, ఆ తర్వాత బర్తలోమై నతానియల్ కూడా వచ్చారు అని చరిత్రకారులు చెప్తారండి. మనం అది ధ్యానించుకుందాము. అయితే ఈ 30 తర్వాత ఈ యాకోబు, అంటే పెద్ద యాకోబు, స్పెయిన్ దేశానికి వెళ్ళాడనమాట. అక్కడ ఉన్న యూదులకి యేసు ప్రభు గురించి సువార్తని బోధించి వాళ్ళని రక్షణలోకి నడిపిస్తాడు. యూదులకే కాదు, చాలామందికి, ఎందుకంటే అక్కడ యూదులను వాళ్ళు బానిసలుగా చూసేవాళ్ళంట. మరి బాబిలోనియా రాజు అప్పుడు, లేదా అసిరియా రాజు క్రీస్తుపూర్వం 722 కూడా వాళ్ళు చెదరగొట్టబడతారనమాట. వీళ్ళకి సువార్త బోధించి వాళ్ళని యేసు ప్రభులోనికి నడిపిస్తాడండి. ఆ తర్వాత మరి 44 క్రీస్తు శకం 44 అపోస్తల కార్యాలు 12 అనమాట, ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడనమాట యెరూషలేంకి. నేను అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు పాస్క పండుగ వస్తుంది కదా, పాస్క పండుగకి యూదులు యెరూషలేంకి వస్తారండి. ఒకవేళ ఈ అపోస్తులు కూడా అందరము సంవత్సరానికి ఒకసారి కలుసుకుందాం మేడ పైగదిలో, మరి పరిశుద్ధాత్మని పొందినటువంటి ఆ దినాన్ని కూడా కలుసుకొని ఉందాము అని ప్రార్థించుకున్నారేమో. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన స్పెయిన్లో కదా సువార్త బోధిస్తున్నాడు, మరలా మరి చంపబడింది మాత్రం యెరూషలేంలో, ఇది ఎలా జరిగింది అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఒక థాట్ అండి, అంతే, బైబిల్లో రాయబడలేదు, అప్పుడు వచ్చి ఉంటాడనమాట. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ హెరోదు అగ్రిప్ప క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు కదండి, అప్పుడు యూదులని సంతోషపరచడానికి తన సింహాసనం పదిలంగా ఉంటుంది అని అనమాట. ఆయన అంత క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు ఉరిమిడి వారు కదా వీళ్ళిద్దరూ, ఆవేశం వచ్చేస్తుంది కదా, అప్పుడు యాకోబు ఆయనని ఖండిస్తాడనమాట. బాప్తిస్మ యోహాన్ ఎలా ఖండించాడు హెరోద్ అంతిపాస్ని, ఇప్పుడు ఈయన కూడా ఖండిస్తాడనమాట, తిరుగుబాటు చేస్తాడు, ఎంత అన్యాయంగా క్రైస్తవుల్ని చంపుతున్నారని చెప్పి. అప్పుడు ఇంకా హెరోద్ అగ్రిప్ప 1 ఆయనకి చాలా కోపం వచ్చేసి ఈయనని కత్తితో చంపండి, పొడిచి చంపండి అని. అప్పుడు ఆయనని కత్తితో పొడిచి చంపారు అని అపోస్తల కార్యాలు 12 రాయబడి ఉందండి. అయితే మరి ఈయన మృతదేహాన్ని ఆయన మరణించిన తర్వాత మరి స్పెయిన్ దేశానికి తీసుకొని వెళ్ళారు అని చరిత్ర చెబుతూ ఉందన్నమాట. అయితే మన సెయింట్ కంపానియన్స్ బై సెయింట్ పాల్స్, అది చదివాను నేను తెలుగులో, దాన్ని కూడా చదివాను, దాని నుంచి చెప్తున్నా అనమాట. ఆయన మృతదేహాన్ని స్పెయిన్కి తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశారంట. అక్కడ ఈ యాకోబు గారి పేరిట ఒక దేవాలయాన్ని నిర్మించారనమాట.
ఆ దేవాలయంలో చాలా భక్తిగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారంట అండి. చాలా అద్భుతాలు జరుగుతాయంట. ఇంకా అందువలన ఆ స్పెయిన్లో కంపోస్టెల్లా అనే ప్రాంతం అండి, ఆ స్థలంలో ఈయనని సమాధి చేస్తారన్నమాట. ఎప్పుడైతే యాకోబు గారిని సమాధి చేశారో అప్పటి నుంచి ఆ దేవాలయము కంపోస్టెల్లా దేవాలయం, బెసిలిక్ ఆఫ్ సెయింట్ జేమ్స్ అంటారండి, పుణ్యత యాకోబు గారి దేవాలయం అన్నమాట, గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఆరాధన చేసుకుంటారన్నమాట. అద్భుతాలు జరుగుతూ ఉంటాయంట. అది ఒక తీర్థయాత్రా స్థలంగా మారిపోతుందంట. నేను ధ్యానిస్తున్నాను, స్పెయిన్లో ఈ అపోస్తలుడు మరణించాడు, తన మరి అక్కడే సువార్తను బోధించాడు, ఆయన ఆత్మ అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు. అందువల్ల 1506లో ఆ స్పెయిన్ దేశంలో గొప్ప దైవజనుడు జన్మిస్తాడు కదండి, శౌరి వారు. ఆయనని సెకండ్ అపోస్టల్ ఆఫ్ ఇండియా అంటారు. థామస్ వారు ముందు వచ్చారు, తర్వాత శౌరి వారు వస్తారన్నమాట. ఆయన ఒక 10 లక్షల ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదిస్తాడనమాట. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీకు ఇంకా ఎక్కడా కూడా దొరకవు. అపోస్తలుల చరిత్ర 7వ భాగం, పెద్ద యాకోబు. యాకోబునకు పిలుపు. గలిలీయ సరస్సు తీరమున వల వేసి చేపలను పట్టుచుండగా యేసుప్రభు మరి పేతురుని, అంద్రియని, యాకోబుని, యోహాన్ని పిలుస్తారండి. ఈ యాకోబు జబదాయి కుమారుడు, యోహాన్ యొక్క సోదరుడు. యేసుప్రభు జబదాయి కుమారులకు బోయనెర్గేసు అని పేరెడుతారు. బోయనెర్గేస్ అనగా ఉరిమెడివారు అని అర్థం. సమారియ గ్రామ ప్రజలు, వీరిద్దరూ సమారియ గ్రామ ప్రజలను ఉరుముట. శిష్యులందరిలో ప్రప్రథమంగా వేద సాక్షి మరణం పొందినది యాకోబే. యేసు యొక్క ఆంతరంగిక త్రయం, ఇంటర్నల్ ట్రినిటీలో పెద్ద యాకోబు ఒకరు. వారు పేతురు, యాకోబు, యోహాన్లు. యాయిరు కుమార్తెను బ్రతికించే సమయంలో, దివ్యరూపధారణ సమయంలో, గెస్సెమనే ప్రార్థన సమయంలో యేసుతో, పెద్ద యాకోబు యేసుతో ఉంటారు. జబదాయి కుమారుల తల్లి ప్రార్థన, యుగాంతపు సూచనలు ఏమిటి అని ప్రశ్నించిన 4 శిష్యుల్లో యాకోబు ఒకరు. వారు పేతురు, యాకోబు, యోహాను, అంద్రియలు. తిబేరియా సరస్సు తీరమున యేసు దర్శనమిచ్చిన 7 శిష్యుల్లో యాకోబు కూడా ఉన్నారు. యాకోబు సువార్త సేవ. యాకోబు గారు స్పెయిన్ దేశంలో ఉన్న యూదులకు, అన్యులకు సువార్తని బోధించారు దాదాపు 13 సంవత్సరాలు. యాకోబు వేద సాక్షి మరణం. క్రీస్తు శకం 44లో, అపోస్తల కార్యాలు 12:2 రాయబడినట్లుగా, క్రైస్తవులు హేరోదు అగ్రిప్ప 1 రాజు హింసలకు గురి అయినప్పుడు యాకోబు తిరుగుబాటు చేస్తారు. ఉరిమెడివారు కదా. ఫలితంగా క్రీస్తు శకం 44లో శిరఛేదనము గావించబడతారు. ఆయన మరణానంతరం అతని భౌతిక దేహమును స్పెయిన్ దేశంలోని కంపోస్టెల్లా నగరమునకు తీసుకొని పోయి అచ్చటి దేవాలయంలో సమాధి చేయబడినట్లుగా చరిత్ర చెబుతుంది. దాని ఫలితముగా ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగాను, గొప్ప తీర్థయాత్ర స్థలముగాను మారినది. పాపుగారు కూడా ఈ ప్రాంతంను ప్రతి సంవత్సరము సందర్శిస్తారు. యాకోబు గారు స్పెయిన్ మరియు చిలే దేశములకు పాలక పునీతులు. శ్రీసభ యాకోబు గారి పండుగను 25 జూలై కొనియాడుతుంది. క్రీస్తు శకం 1506లో శౌరి వారు కూడా స్పెయిన్లోనే జన్మిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. జబదాయి అతని కుమారులు, మరి ఆ జబదాయి కుమారుల తల్లి సలోమి అమ్మ, 4 కూడా మీ సేవలో తమ జీవితాలను అర్పించుకుంటారు ప్రభా. అయ్యా, మీ కొరకు వేద సాక్షిగా ముందుగా మరణిస్తాడు పెద్ద యాకోబు. మరి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసి మీ చిత్తం ఈ లోకంలో చేసి ప్రభా, 100 ప్రాయంలో ఆయన మరణిస్తారు. ఈ అపోస్తుల్లాగా మీరు చూపించిన నీతి ప్రేమ మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తం చేస్తూ, మీ ప్రేమని లోకానికి అందించడానికి వింటున్న బిడ్డలందరికీ కూడా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్. ఈ అపోస్తులందరూ యేసు ప్రభు మీద ఉన్న ప్రేమని బట్టే ఆయనకి సాక్షులుగా జీవించారు, సువార్తను బోధించారు. సువార్త అంటే యేసు ప్రభు ప్రేమను లోకానికి అందించడం అన్నమాట. యేసు ప్రభు కొరకే ఆయన సాక్షులుగా మరణించారు. ఇది వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్ని తండ్రి దేవుని ప్రేమతో, యేసు ప్రభు ప్రేమతో నింపి ఆ ప్రేమని అందరికీ అందించడానికి మిమ్మల్ని అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.